ఏంటంటే ఈ పనిగోలు ఏంటంటే అల్లుపోయే రీతితో అది గత ఒక నెల క్రితము ఒక అల్లుపు అమ్మకంలో ఒక ర్యాకెట్ ఒక పెద్ద ర్యాకెట్ మనకి నడుస్తుందని చెప్పేసి వైల్డ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో మరియు ట్రాఫిక్ అంటే అది ఒక ఈ యొక్క స్మగ్లింగ్ కానీ వైల్డ్ కోచింగ్ కానీ ఆపేటట్టు అది ఒక సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ బలికారం దాన్ని పెట్టి దుగ్గనపల్లి బెల్లంపల్లి మండల్లో ఆయన పెట్టాడు. సో దాంట్లో ఏంటంటే ఈ లావాదేవీల కోసం నీ ఫోన్ నెంబర్ ఇవి నాకు నేను మాట్లాడతాను అని చెప్పేసి అంటే దాంట్లో నేను ఫోన్ నెంబర్ పెట్టాడు. ఆ ఫోన్ నెంబర్ గత నెల క్రితం మాకు వచ్చిందండి. సో ఆ ఫోన్ నెంబర్తోని ఇంకా ఆయన ఇంటి ముందు రెక్కి దాదాపు నెల నుంచి మేము రెక్కి చేస్తూ మా మనుషులని పుట్టి సిబ్బందిని అందరినీ పెట్టాము అక్కడ. సో ఆయన ఎప్పుడైతే మాకు కరెక్ట్గా ఈ లావాదేవీల కోసం మిగతా వాళ్ళతో హైదరాబాద్లో మాట్లాడాడు ఆయన, అలాగే చెన్నై మాట్లాడాడు, కర్ణాటకతో మాట్లాడుతున్నప్పుడు మాకేంటంటే లింకు. సో ఒక్కసారి డోలేపల్లి గారి ఎక్కడైతే మేము పట్టాము దాని నుంచి దాదాపు ఈ 5 రోజులు 4 రోజుల నుంచి మొత్తం తీగలాగా ఉంటే గొప్పగా తిన్నట్టు వీరు దాదాపు 20 మంది ఉన్నారు. దాంట్లో ముఖ్యమైన మనుషులు ఎవరైతే కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు అపోహలు సృష్టిస్తున్నారు. ఏమంటే ఈ అలుగు పైన చిప్పలు చేప దగ్గర ఎట్లయితే మేము తీస్తా ఉంటే చిప్పల్లాగా స్కేల్స్ పెట్టాము. ఆ స్కేల్స్ చాలా పెద్ద డిమాండ్ ఉందని చెప్పేసి ఎవరో తప్పులో పట్టిస్తున్నారు. అపోహలు సృష్టించి ఇన్ని పైసలకి అన్ని పైసలకి ఇన్ని పైసలకి అని మనం చెప్తా ఉన్నారు. అదంతా శుద్ధ అబద్ధం అది. దాని బయట కూడా ఎవ్వరు ఆ జంతువు చూసినారు కదా మనవాళ్ళు ఎవ్వరు ఇంకా దాన్ని పట్టుకునే వాళ్ళకి ఇంకా రోగాలు ఉంటాయి. దానికి వైరస్ ఉంటుంది బాగా ఇంకోటి అది ఏం తెలియదు. మన పంటల్ని నాశనం చేయండి కేవలం చెదలు కేవలం చెదలు చిన్న చిన్న పురుగులు తినే పడుతుంది. అక్కడ మంచి అడవి ఉంటుంది రాలిగడ్ పూల్ అని మన దేవపూర్ క్వాలిస్ ఉన్నాయి కదా ఎప్పుడు పట్టుకున్నారు ఏసీసీ క్వాలిస్ ఉంది ఇప్పుడు ఎంత అంటే అల్పు కొండ కొండ ప్రాంతాల్లో ఎక్కడికి కొంచెం బండ రాయలు ఉంటాయో అక్కడ చెదలు ఎక్కువ ఉన్నాయి కదా అటువంటి ప్రాంతంలో చెప్తున్నారు లోపల ఉంటుంది. ఎప్పుడు పట్టుకున్నారు సార్ మీరు ఇది వాళ్ళు దాదాపు పట్టుకుని ఒక 10-15 రోజులు కాదు 2 నెలలు అవుతుందా 2 నెలలు అవుతుంది పట్టుకోగానే వాళ్ళు యూట్యూబ్లో పట్టుకోలేదు దాన్ని ఎక్కడ దానికి ఎక్కడ సెంటర్ పెట్టారు అంటే ఏ ప్రాంతంలో పెట్టారు పట్టణంలో పెట్టారా పల్లెటూరు అక్కడే పులిమడుగులో పెట్టారు అదే ప్రాంతంలో పెట్టారు ఎందుకంటే దానికి ఆహారం తిప్పారు కదా చెదరకుంటే వాళ్ళ ఊరు పక్కనే అడిగి ఉన్నారు అక్కడే పెట్టుకున్నాడు యాక్చువల్లీ రెండు ఇంకోటి ఏమైందంటే మా టీము ఒకటి పట్టుకోగానే వాడు అలర్ట్ అయిపోయింది కుమార్ అనే వ్యక్తి అలర్ట్ అయిపోయి ఇంకోటి ఏదైతే సంచులో ఉందో దాన్ని అన్ని రోజు చేసినాం మనం తీసుకోకపోయినా అడవిలో పోయింది ఇంకో దాన్ని అడవిలో చేసినా సరే అది స్వేచ్ఛగా అడవిలో వెళ్ళిపోయిందని సంతోషం. ఇందులో ఎంతమంది పడుతున్నారు సార్ దీంట్లో ప్రస్తుతానికి 20 మందిని మేము ఐడెంటిఫై చేసాము దాంట్లో 10 మందిని ఇప్పుడు మనం పట్టుకున్నాము ఎందుకంటే మనం ఇంట్లో చేసి 3-4 డేస్ అయిపోయింది కాబట్టి ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము.